నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈరోజు మనతో పాటు ఉన్నారు టిక్టాక్ స్టార్స్ అని చెప్పాలా, యూట్యూబ్ స్టార్స్ అని చెప్పాలా, అంటే వారిని చూస్తే అందరికీ మన ఇంట్లో మనుషుల్లాగా ఒక భార్య భర్త ఇంట్లో ఏ విధంగా ఉంటారు చూడగానే మనకి ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కూడా ఒక నవ్వు అనేది, ఒక చిరునవ్వు అనేది మన ఫేస్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎక్కడా కూడా ఇబ్బందికరంగా కానీ చూడలేని విధంగా కానీ ఏ మాత్రం ఉండవు. వీడియోస్ మాత్రం చూడగానే ఆటోమేటిక్గా ఇంటిల్లో పాది చూసేయచ్చు ఆ వీడియోస్. వారెవరో కాదు, మనందరికీ తెలుసు, శ్రీనివాస్ గారు, జ్యోతి గారు. ఇలా అంటే ఎవరికి తెలియదేమో. వాసు బుజ్జి అంటే అందరికీ తెలుసు, ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. వారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. శివరాత్రి సందర్భంగా, అలాగే ఉమెన్స్ డే సందర్భంగా వారు మనతో వారి విషయాలు, విశేషాలు పంచుకోవడానికి వచ్చేసారు. వారితో మాట్లాడు సార్. నమస్తే మేడం. నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్, చాలా బాగున్నాం. ముందుగా మీకు శివరాత్రి అలాగే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. మీకు కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. నైన్టీన్ ఎయిటీ వారికి ధన్యవాదాలు మమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. అలానే ఉమెన్స్ డే రోజున 1980లో పనిచేసే అందరు మహిళా మూర్తులకి పేరు పేరున శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, అయితే కరోనా బిఫోర్ నుంచి టిక్టాక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మిమ్మల్ని చూస్తున్నాం. నిజంగా స్టార్టింగ్ రోజులు గడిచే కొద్దీ మీ వీడియోస్ చూస్తుంటే నిజంగా ఆటోమేటిక్గా ఫ్యాన్స్ అయిపోయారు కదా. ఆటోమేటిక్గా మీ సబ్స్క్రైబర్స్ కానీ అలా అమాంతం పెరిగిపోయారు. అంటే ఎందుకు అంటే ఆ నేచురాలిటీ మీ వీడియోస్లో కనిపిస్తూ ఉంది. నిజంగా మీకు అనిపించిందా ఆ రోజు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇంతటి అభిమానం, ఆదరణ ప్రజల నుంచి వస్తుంది? అస్సలు అనుకోలేదు. ఏదో సరదాగా అలా స్టార్ట్ చేసాం కానీ ఇంత ఇంతమంది అభిమానులు ఇంత ఆదరిస్తారని మాత్రం అనుకోలేదు, అస్సలు అనుకోలేదు. ఎందుకు స్టార్ట్ చేశారు, ఎందుకు టిక్టాక్ స్టార్ట్ చేయాలనిపించింది? అంటే మేము మా ఓన్గా మాకు ఐడియా రాలేదు, మా పిల్లలే. అంటే పిల్లలు టిక్టాక్ స్టార్ట్ అయిన సమయంలో వాళ్ళు ఊరక చూస్తూ ఉండే వాళ్ళు. టిక్టాక్ చూస్తూ ఉన్నప్పుడు నేను అరిచేదాన్ని వాళ్ళని, ఎందుకు రా, గంటలు గంటలు అలా చూస్తూ ఉంటారు. పైకి వెళ్ళే వాళ్ళు బిల్డింగ్ పైకి వెళ్ళి వాళ్ళు వీడియోస్ చేసుకోవడము, సరదాగా మా పిల్లలు ఇద్దరు కలిసి చేసుకోవడము, టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇంత టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అని నేను అరిచేదాన్ని. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత నాకు చూపించారు, అమ్మ ఇలా చేసాం చూడు ఇలా అని. చూస్తూ చూస్తూ మెల్లమెల్లగా నాకు కూడా చూడాలనిపించింది. ఓకే, కొంచెం ఇంట్రెస్ట్, అంటే చెయ్యాలని రాలేదు, చూడాలని ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ తర్వాత పిల్లలుండి మేము ఒకసారి ఎక్కడికో ట్రిప్, ఎక్కడికి తిరుపతి వెళ్తున్నాం. ఓకే, తిరుపతి వెళ్తున్నప్పుడు సరదాగా పిల్లలు మాతో, మేమిద్దరం ఇంట్లో సరదాగా ఉంటాం కదా, అలాగే పిల్లలు ఉండి ఏమన్నారంటే, మమ్మీ డాడీ మీరు, అమ్మ నాన్న మీరిద్దరు సరదాగా ఉంటారు కదా, ఎలా ఉంటారో అలాగే వీడియోస్లో కూడా చేయండి, చాలా బాగుంటుంది, న్యాచురల్గా చేయండి అనేసి వాళ్ళు అప్పుడు ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత ఒక్కటి నేను సింగిల్గా చేశాను అనమాట ఫస్ట్. ఓకే, సింగిల్గా కొన్ని స్కిట్స్ చేశాను, సాంగ్స్ కూడా చేశాను. ఆ తర్వాత మెల్లగా వాసు నిన్నలో చేశారు. ఒప్పుకున్నారా మీరు ముందు ఇలా స్కిట్స్ చేద్దాము అంటే? మీరు ముందు ఒప్పుకున్నారా? నాకంటే నాకు పర్టికులర్గా తను అడిగింది చేద్దామని, నాకు అప్పటిదాకా సోషల్ మీడియా తెలియదు, అంటే ఫేస్బుక్ తెలుసు కానీ ఇట్లా వీడియోస్ అవి తెలియదు. జనరల్గా ఏమందంటే నువ్వు మామూలుగా మాట్లాడేటప్పుడే పిల్లలు ఏమంటారు చెప్పనా, నేను సరదాగా మాట్లాడేటప్పుడు తెగ నవ్వుకుంటా ఉంటారు, ఏంద్రా అంటే మీరు మాట్లాడితే నువ్వు వస్తుంది డాడీ అన్నారు. సరే ఎట్లయితే పని చేద్దాం ఇది చెప్పింది చేద్దామని. పాటలు అంటే మరి మనకు డ్యాన్సులు గిన్సులు అలాంటివి ఏం రావు, న్యాచురల్గా నేను ఎలా ఉంటాను అలా చేస్తాను, దానికి యాక్సెప్ట్ అయితే ఓకే అని చెప్పాను. సో ఫస్ట్ స్టార్ట్ చేసింది స్కిట్ అనుకుంటా. స్కిట్ లో ఏంటంటే తిని ఊరికే నిల్చోవడమే, అది ఆ స్కిట్ లో నేనే చేసేస్తున్నాను. వాయిస్ తింది ఊరికే నిల్చోవడం ఫస్ట్ అది, నిల్చున్నాడు ఇలా చేతులు కట్టుకుని ఆ స్కిట్ తో. సాంగ్స్ లో కూడా అంతే కదా సార్, ఎక్కువ బ్యాక్ లో నుంచి ఉంటారు. డాన్స్ అంటే ఇష్టం ఉండదు, డాన్స్ ఇష్టం ఉండదని కాదు కానీ బేసికల్ ఏంటంటే మనకు రాదు, రాని దాన్ని ట్రై చేస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. పాజిటివ్ అయితే ఓకే. ఇంకోటి మేడం పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ స్కోప్ ఇస్తున్నారు, అంటే న్యాచురాలిటీ ఇంట్లో ఎలా ఉంటుందో ఇంట్లో కూడా ఎక్కువ స్కోప్ ఆమెకేగా. కాబట్టి నేను చెప్పే ముందే, అమ్మ నాకు డ్యాన్సులు స్టెప్పులు రావు, నేను అంటే నువ్వు అదేం వద్దయ్యా, నువ్వు నాతో ఎలా ఉంటావు అలా ఉండు చాలు అని. అది ఆటోమేటిక్గా ఆప్ట్ అయిపోయింది. అంటే చాలామంది నాకు వచ్చే కాంప్లిమెంట్స్ ఏం చెప్పనా, డ్యాన్స్ గురించి రావండి, ఒకటే వస్తుంది అనయ్య, మీ ప్రేమ కళ్ళల్లో కనిపిస్తుంది, వదిన మీద ప్రేమ కనిపిస్తుంది అంటారు. అంటే ఆల్మోస్ట్ నాకు టిక్టాక్ ద్వారా, ఇన్స్టా ద్వారా, ఫేస్బుక్, యూట్యూబ్ అంతా పరిచయం వాళ్ళందరూ 99% అన్నయ్య అని పిలుస్తారు.
లేడీస్ అయితే ఆల్మోస్ట్ 99% అన్నయ్యని పిలుస్తారు. ఎక్కడో ఒకటి అరా ఫ్రెండ్స్ లాగా ఉంటారు కానీ, అంటే పేరు పెట్టి పిలవటం కానీ, అంటే నా ఏజ్ దగ్గరగా ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళు ఆల్మోస్ట్ అన్నయ్య అంటారు, వదిన అంటారు. సో చూపించే ప్రేమ అనేది కళ్ళల్లో కనిపిస్తుంది. అందుకని ఆల్మోస్ట్ ప్రతి ఫ్యామిలీలోకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మన డ్రెస్సింగ్ కానీ, మాటలు కానీ, చేయటం కానీ, వాళ్ళతో ప్రవర్తించే విధానం కానీ, ప్లస్ కామెంట్స్ నేను ఆల్మోస్ట్ 99% రెస్పాండ్ అవుతాం, రిప్లైస్ ఇస్తాం. నెగిటివ్ కామెంట్స్ కూడా బాగా రెస్పాండ్ అవుతారు కదా? నెగిటివ్ పెద్దగా రావమ్మా, చాలా తక్కువ వచ్చినా కూడా మీరు సమాధానం చెప్తారు. రేరు 100% ఇస్తాను. అంటే జనరల్ గా నెగిటివిటీ ఎక్కడ వస్తుంది అంటే, ఎవరైనా ఫ్యామిలీలో ఇలా ఉంటారా, లేకపోతే మనం కావాలని నటిస్తున్నామా, మీ ఓవర్ యాక్షన్ తగ్గించుకోండి, అంటే జనరల్ గా మనం ఏం చెయ్యం, వాళ్ళ దాంట్లో అలా అనిపిస్తుంది. ఈ పద్ధతిలో రిప్లై అయితే ఇస్తుంటారు, 100% ఇస్తాను, నో డౌట్ అందులో. సో మీరు ఉంటానికి ట్రై చేయండి, లేదా ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి, లేదు అంటే ఇంకో ఆప్షన్ ఉంది, బ్లాక్ అంతే. అంతేగాని కబక్కన కామెంట్ చేసి స్టార్టింగ్ లో వచ్చింది మీ వ్యక్తిత్వాన్ని తగ్గించుకోవడం. మీరు ఇప్పుడు కామెంట్ చేశారు, మీరు ఎవరో నాకు తెలియదు, ఏదో తప్పు మాట్లాడారు అనుకుందాం, దానివల్ల మీకు వచ్చేది ఏంటి, ఆనందమేగా. నేనన్నా బ్లాక్ చేస్తా, మీరన్నా బ్లాక్ చేస్తారు, సెకండ్ టైం మమ్మల్ని చూడలేదు, చూడాలనుకున్నా చూడలేదు అని తప్ప పెద్ద కామెంట్స్ ఇట్లా అని కూడా కాదు. కానీ ఒకళ్ళు కమెంట్ ఏం చేశారంటే, ఇట్లా మీరు మీ ఓవర్ యాక్షన్ అని అంటే తిను ఏ చెప్పిన దానికి మళ్ళీ రెస్పాండ్, తను మళ్ళీ రిటర్న్ కామెంట్ పెట్టాడు. ఏం పెట్టాడు అంటే, మా ఫ్యామిలీలో ఇలా ఉండట్లేదని మా వాళ్ళు ఇలా ఒకటే గొడవ పెడుతున్నారు, అసలు మీ మ్యాచింగ్స్ ఎలా దొరుకుతున్నాయి రా నాయన ఇలాంటివి అంటే, మేము మ్యాచింగ్స్ ఎప్పుడు కొనుక్కోలేదండి ఇంతవరకు, మీరు నమ్మినా నమ్మకపోయినా. కానీ మీరు మాక్సిమం స్కిట్స్ లో ఇద్దరివి మ్యాచ్ అయిపోతాయి, ఎందుకంటే తినికి కలెక్షన్ ఎక్కువ ఉంటది. ఇప్పుడు నేను ఇది కొనుక్కోలే కానీ అలా అనుకుంటారు, ఇద్దరు కావాలని మ్యాచింగ్ తీసుకున్నా అలా అనుకుంటారు, బట్ ఏ రోజు ఇద్దరం కలిసి షాపింగ్ అయితే చేయలేదు. ఆయన ప్రాబ్లం కూడా అదే, ఓవర్ యాక్షన్ కాదు, ఆయనకి ఇంట్లో దాన్ని బట్టి ఇలా సపోర్ట్ చేయట్లేదు అనేసి మా వాళ్ళు ఒకటే తిడుతున్నారు, అందుకని కోపం వచ్చింది నాకు, అలా పెట్టాను అన్నాడు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లో వైఫ్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటుంది, హస్బెండ్ సపోర్ట్ చేయకపోవచ్చు, హస్బెండ్ ఉండొచ్చు, వైఫ్ సపోర్ట్ చేయకపోవచ్చు, ఈ రెండు సపోర్ట్ చేసినా మ్యాచింగ్ దొరకకపోవచ్చు. ఇంకోటి అంత ఫ్రీగా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారో లేదన్న కూడా తెలియదు. అవును, ఉండాలనే కోరుకుంటున్నాం, ఎందుకు చెప్పనా, చిన్న లైఫ్ అంతే కదా, వాణ్ణు తిట్టి వీణు తిట్టి ఏం సంపాదించుకుందామని. సో సరదా కాసేపు ఉన్న గంట ఉంటావు ఇంట్లో, ఆ గంటలో ఒక 4 వీడియోలు చేసేయలేను అనుకోండి, నేను ఆ 4 రోజులు వీడియోలు చూసుకుంటూ సంతోషంగా ఉంటుందిగా, అవన్నీ తర్వాత మెమరీస్ కదా మనకి.